జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండే స్థానిక శాసనసభ్యుడైన సంజయ్ కుమార్ నుండి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి పేర్కొన్నారు. బుధవారం రోజున జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమవుతూ బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదనే సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ తన పదవికి పలువురు తన అంచరులైన కౌన్సిలర్లతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది. ఈ రోజున నా జీవితంలో జగిత్యాల చరిత్రలోనే ఒక గుర్తుండిపోయేటటువంటి అద్భుత ఘట్టంగా నిలవబోతుంది. ఏ రోజైతే బహుజనులు గళమెత్తి హక్కుల కోసం పోరాడుతూ జగిత్యాల గడ్డను పోరాటాల నేలగా మార్చారో అదే గడ్డ మీద ఒక వ్యక్తి స్వార్థం కోసం ఒక బహుజన వర్గాలకు చెందినటువంటి ఒక ఆడపడుచు మీ ఆడపడుచు అణిచివేతకు గురైనటువంటి రోజు ఈ రోజుగా తెలిసిపోతా ఉంది. రాజీనామా చేస్తున్నాను తోరా డాక్టర్ సంజయ్ కుమార్ తోరా మీకు దండం. నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. దొరా మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను. నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను. శుభాకాంక్షలు. మీరే గెలిచారు, మీరే గెలిచారు. అభివృద్ధిలో మంచి పనులు ఏవైతే వస్తే తను నేను చేశానని చెప్పుకుంటూ కర్కశత్వంతో క్రూరత్వంతో పడగల విప్పు తూమిలే తాండవం చేసిన చరిత్ర ఈ రోజు జగిత్యాల సొంతం అయింది. జగిత్యాల మున్సిపల్ సొంతం అయింది. నాకు ఇబ్బంది. నేను ఏ రోజు గలమెత్తుతూ ప్రశ్నించాను ఎందుకు ఆ కరీంనగర్ రోడ్లో డివైడర్లు అంత చిన్నగా మారాయి, ఎందుకు నిజామాబాద్ రోడ్ డివైడర్లు అంత చిన్నగా మారాయి ప్రజలు అడుగుతున్నారు అనేటప్పటి నుంచి నాకు ప్రారంభమైంది. నీకు ఎందుకు అవసరమా, చైర్పర్సన్ పదవిని ఇచ్చాను నువ్వే చూసుకో అది చాలు అది అనుభవించు అనే మాటలు నేను వినాల్సి వచ్చింది. కానీ నేను ఒక్కటే అనుకున్నాను తప్పకుండా నా ప్రజల కోసం నేను చేయాలి అని. ఎందుకంటే వాళ్ళకి నేను ప్రమాణం చేశాను ఏది ఏమైనా కొట్లాడతాను ఏది ఏమైనా మంచి చేస్తాను అని. ఈ శక్తి లేదు, ఓపిక లేదు, నేను ఈ నరక యాతన భరించలేను. అందుకే దొరగారు మీకు దండం.
ఇగో దండం నాకు పెద్దలు ఆశీర్వాదంగా ఇచ్చినటువంటి ఈ చైర్పర్సన్ పదవికి ఈ చీకటి రోజున ఇదే ఉద్యమాల గడ్డ సాక్షిగా ఇదే బహుజనులు గలమెత్తిన గడ్డ సాక్షిగా బలిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా డాక్టర్ సంజయ్ కుమార్ దొరా మీకు దండం నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను పోరాడితే పోయేదే ముందు బాణిత సంఖ్యలు తప్ప దొరా మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను శుభాకాంక్షలు మీరే గెలిచారు మీరే గెలిచారు బహుజనులమైన మేము ఓడిపోయాము బీసీలో ఉన్నత పదవులకి పనికిరారు ఉన్నత పదవులకు అస్సలు పనికిరారు అందులోనూ యువత చిన్న పిల్లలు అస్సలు పనికిరారు ఓ మహిళలారా ఓ బహుజనులారా ఓ బీసీలారా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి మనం పనికిరాము ఈ దొరల పెత్తనానికి మనం పనికిరాము నాకు తెలిసిన అదే సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రేయోభిలాషులు మా ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు నిజంగా వాళ్ళు ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు కానీ ఇటువంటి ఒక దొరని ఇటువంటి ఒక సంజయ్ కుమార్ని ఇటువంటి ఒక క్రూరత్వాన్ని మూర్ఖత్వాన్ని ఒక కర్కశత్వాన్ని కరుడు కట్టిన ఒక పెద్ద మనిషి ఎలా ఉంటాడో అంటే అది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీసీ బిడ్డనారా ఇప్పటికైనా తెలుసుకోండి మహిళలారా ఇప్పటికైనా తెలుసుకోండి మనం పనికి రాము రాజకీయాలు అస్సలు రాజకీయాలు పనికి రాము ఈ రోజు అదొర గారు గెలిచారు మీరే గెలిచారు మీరే గెలిచారు కానీ ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని ఒకటి కోరుతున్నాను వారు మహిళ నా కుటుంబానికి నా పిల్లలకి గౌరవనీయులైనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ద్వారా ఆపద ఉంది థ్రెట్ ఉంది నన్ను రక్షించాల్సిన నా కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం మీరే అండి రేపు నా కానీ నా కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే దానికి సంజయ్ కుమార్ గారే అవుతారు సంజయ్ కుమార్ గారే అవుతారు అంతమంది డైరెక్ట్ వాళ్ళు చెప్పి ఒప్పుకోవడం జరిగింది వ్యాపారం కుటుంబాలు ఉండే